ఇంకా పరిస్థితి ఏంటంటే మనకి ఈ మన ఇది ఉంది కదా పిజ్జాలు అమ్మేటువంటి సంస్థల దగ్గర లేకపోతే పెద్ద పెద్ద రెస్టారెంట్ల దగ్గర హైదరాబాద్లో కూడా కొన్ని కొన్ని రెస్టారెంట్స్ దగ్గర ఉంటుంటుంది. మనం డబ్బులు ఇచ్చేసేసి టోకెన్ తీసుకుంటాం, అంటే రిసిప్ట్ తీసుకుంటాం. ఆ నెంబర్ అక్కడ స్క్రీన్ మీద ప్లే అవుతుంటుంది, బ్యాంకులో కూడా పెడుతుంటుంటారు. ఆ స్క్రీన్ మీద చూసుకుని మనం వెళ్ళి అప్పుడు తెచ్చుకోవాలి. హైదరాబాద్లో తాజ్ బంజారా దగ్గరలో ఉండేటువంటి ఎదురుగుండా ఉన్న రాజస్థానీ రెస్టారెంట్లో కానీ ఇట్లాంటివి ఉంటుంటాయి చాలా చోట్ల. ఇప్పుడు అలాంటి పరిస్థితి చైనాలో శ్మశానాల దగ్గర ఉన్నది. 7 నుండి 12 రోజులు పడుతుందట. అక్కడ ఉన్నటువంటి కఫెన్ బాక్సులు కొరత ఉన్నాయి. ఆశా కఫెన్ బాక్సులు అమ్మేటువంటి వాటి దగ్గరేమో దాదాపు 3 నుంచి 4 రోజులు పడుతుందట అవి దొరకడానికి. ఇవి 7 నుంచి 12 రోజులు పడుతుందట. చివరికి అక్కడ ప్రత్యేక శ్మశానాల నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా దీని ఇంపాక్ట్ పక్కనున్నటువంటి వాటి మీద కూడా పడుతోంది. ఈ లోనార్ ఇయర్ కారణంగా మరింత పెరుగుతూ ఉన్న కేసులు. టిబెట్లో లేటెస్ట్గా 2,20,000 మంది దాకా మృతి చెందారు. చైనా తగ్గిపోయిందని ప్రపంచానికి కబుర్లు చెప్తున్న క్రిమిటోరియంలో వెయిటింగ్కి సంబంధించినటువంటి విజువల్స్ పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ అవుతున్నాయి. అలాగే క్రిమేషన్, కూలింగ్ కంప్లీట్ వీటన్నిటికి సంబంధించి కూడా రోజుల తరబడి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇంకో పక్కన బీజింగ్లో పెద్ద ఎత్తున రకరకాలైనటువంటి సమస్యలు ఏర్పడతా ఉన్నది. పబ్లిక్ అక్కడ ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. నార్థన్ చైనాలో ఉన్న తాన్షాంగ్, అలాగే ఈస్టర్న్ చైనాలో ఉన్న సుజు, అలాగే షాంఘై ప్రాంతాలకు సంబంధించినటువంటి వీడియోలు బయటకు వస్తున్నాయి. అక్కడ డాక్టర్లు స్పృహ తప్పి పడిపోతూ ఉన్నటువంటి పరిస్థితి, ప్రాణాపాయ స్థితులకు చేరుతున్నటువంటి పరిస్థితుల గురించి అక్కడ బయటి ప్రపంచానికి ఎంత దాచినా కూడా దాగట్లేదు. చైనా అదుపులోకి తెచ్చుకోవడం సాధ్యమా కాదనేది తేలట్లేదు.